ఏమన్నా మనం ఊరుకుంటే వాళ్ళు రెచ్చిపోతారు. తప్పు వాళ్దా మందా వాళ్దా వాళ్దా తప్పు మందా మందే. ఇప్పుడు చూడు, వాళ్ళు చివరికి వీళ్ళ రాతలో ఇదిగో, ఇది ఇక్కడ ఫుట్పాత్ ఇది నడిచే ప్లేసు, ఇక్కడ కూడా రాసేశారు నడిచే ప్లేసు, దీని మీద కూడా రాసేశారు. ఇంకా ఎక్కడ అంటే తెల్లగా కనబడితే రాసేస్తారనమాట. ఇంకా నడిచే ప్లేసు లేదు, ఏమంటారు రోడ్డు పక్కన లేదు. అయినా ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ దెమ్, వాళ్ళు కృషిని అభినందించాలి. ఎక్కడ పెడితే అక్కడ రాసి పెన్ని పేపర్ని వాడి మనం గుళ్ళ దగ్గర ఎందుకు రాయడం లేదు, మన ఇళ్ళ దగ్గర ఎందుకు రాయడం లేదు, మన కారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు చూద్దాం, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అదే వాళ్ళు అయితే ఏం చేస్తారు? చక్కగాను చక్కగా ఏదో కోడ్ రాస్తారు కదా వాళ్ళ బుక్లోంచి. అందుకని హిందువులు మనం చేయాల్సింది మనం చేయకపోతే ఆ తర్వాత నష్టానికి బాధ్యులు హిందువులే. ఆలోచించుకోండి. హరే కృష్ణ, జై హింద్. హిందువులారా చూడండి, ఇది విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేలో ఉన్నాం. ఈ హైవేలో మైల్ రాయికి రాశారు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా. ఇదిగో ఇది మైల్ రాయి. ఈ మైల్ రాయి వెనకాల ఖాళీ ఉంది. మైల్ రాయి దగ్గర మత ప్రచారం, ఈ గుడి దగ్గర మత ప్రచారం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మత ప్రచారం, బల్లో మత ప్రచారం, సేవ పేరుతో హాస్పిటల్ దగ్గర మత ప్రచారం. వీళ్ళు యాక్చువల్గా మనం వీళ్ళు మత ప్రచారం చేయడాన్ని మనం నిందించకూడదు. మనం చేయాల్సింది మనం ఏం చేస్తున్నాం, ఇది ఆలోచించాలి మనం. మనం ఎక్కడైనా కనీసం గుళ్ళ దగ్గరైనా ఓ మంచి వాక్యం రాస్తున్నామా? ఓ మంచి వాక్యం మనం రాస్తున్నామా? వై డోంట్ వీ? ఇది ఆలోచించండి.